వారికోస్ వెయిన్స్ తొలగించుకొనుటకు ముందుగా కొన్ని ఆసనాలు చేద్దాము. చాలా లాభసాటి అయినవి వారికోస్ వెయిన్స్ని దూరం చేయటానికి. ముందుగా మనం చేయవలసింది దండాసనము. దీనికి మౌంటైన్ పోస్చర్, పర్వతాకారమైన స్థితి. ఇందులో బోర్లా పడుకోవాలి. తర్వాత రెండు అరచేతులని ఛాతీకి ఇరువైపులా పెడుతూ మన పాదాలని పూర్తిగా ఆసనానికి ఆనించే విధంగా మన బటక్స్ని పూర్తిగా పైకి లేపాలి. ఇలా 3 నిమిషాల పాటు ఉన్న తర్వాత నెమ్మది నెమ్మదిగా పాదాలని ముందుకు తెస్తూ 2 అరచేతుల పక్కకు పాదాలు వచ్చేంత దగ్గరికి తెచ్చేంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ శక్తి అనుసారము చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపాలి. తర్వాతి ఆసనము తాడాసనము. శ్వాస తీసుకోవాలి, 2 అరచేతులను లాగాలి, మడిమెలను కూడా లేపాలి. శ్వాస వదులుతూ కిందికి మీ శక్తి అనుసారము మడిమెలు లేపిన తర్వాత సామాన్య శ్వాసలో ఆగాలి. శ్వాస వదులుతూ తర్వాత కిందికి. తర్వాత మనం చేయాల్సిన ఆసనము హస్తపాదాసనము. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లాగాలి. శ్వాస వదులుతూ మీ చీలమండల్ని, పిక్కల్ని పట్టుకుంటూ వంగాలి. కాళ్ళల్లో ఉన్న వేళ్ళు, నరాలు పూర్తిగా లాగబడతాయి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లాగాలి. శ్వాస వదులుతూ పక్క నుండి కిందికి. తర్వాతి ఆసనము పాదాంగుష్టాసనము. దీని ద్వారా కూడా మీ కాళ్ళల్లో ఉన్న డీప్ వెయిన్ అనే పెద్ద నరం ఉంటుంది, ఆ దాన్ని కూడా లాగబట్టేస్తుంది. 2 చేతుల్ని పాదాల కింద పెడుతూ నొక్కుతూ సామాన్య శ్వాస లాగాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లాగాలి. తర్వాత శ్వాస వదులుతూ పక్క నుండి కిందికి. తర్వాతి ఆసనము ఉత్తిట పార్శ్వ కోణాసనం. 2 కాళ్ళను వీలైనంత వెడల్పు చేయాలి. కుడి పాదాన్ని కుడివైపు తిప్పాలి. మోకాల్ని పాదాల వేళ్లకు సమాంతరంగా ఉండే విధంగా వంచాలి. తర్వాత 2 అరచేతుల్ని పక్కకు తిప్పుతూ కుడి అరచేతిని కుడి పాదం పక్కకు పెట్టాలి. ఎడమ చేయి పైకి ఉండాలి, మన దృష్టి ఎడమ చేయి వైపు. శ్వాస తీసుకుంటూ మళ్ళీ 2 చేతులు పైకి, పాదాన్ని తిప్పాలి చేతుల కిందికి. ఇదే క్రియ ఎడమవైపు కూడా. ప్రతి ఆసనంలో కూడా మనము కాళ్ళల్లో, చేతుల్లో నరాల్ని పూర్తిగా లాగుతున్నామన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిన ఆసనము పరిపూర్ణ నావాసనము. పూర్తిగా కేవలం బటక్స్ పైన మాత్రమే శరీరాన్ని ఉంచుతూ చేతులు, కాళ్ళు సమాంతరంగా ఉండాలి. కళ్ళకు ఎదురుగా చేతులు, కాళ్ళు రెండు కూడా సమాంతరంగా ఒకే లైన్లో ఉండే విధంగా చూడాలి. తర్వాతి ఆసనము విపరీత కరణి. మీకు ఏ ఆసనమైనా సరే సపరేట్గా ఒక్కో ఆసనం గురించి తెలుసుకోవాలంటే లక్ష్మీ గాయత్రి ఛానల్లో యోగా ఎవ్రీడే ప్లేలిస్ట్కి వెళ్ళండి. అక్కడ ప్రతి ఆసనం గురించి విశదీకరించాను నేను. సో విపరీత కరణికి కూడా శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి లేపాలి. అరచేతులను స్టాండ్ చేస్తూ మోచేతులను సహాయంగా స్టాండ్గా పెట్టుకోవాలి, పైకి లేపాలి. సామాన్య శ్వాస లాగాలి, శ్వాస వదులుతూ కిందికి. తర్వాతి ఆసనము పవన్ ముక్తాసనము. శ్వాస తీసుకుంటూ కుడికాలు మడవాలి, చేత్తో ఇంటర్లాక్ చేయాలి, నొక్కాలి. శ్వాస వదులుతూ కాలు, తల, ముక్కు, మోకాల దగ్గర వచ్చే విధంగా నొక్కాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలను, కాలును వదిలిపెట్టేయాలి, రిలాక్స్ చేయాలి. ఇదే క్రియ ఎడమకాలతో. తర్వాత 2 కాళ్ళను మడవాలి, శ్వాస తీసుకోవాలి, బాగా నొక్కాలి. శ్వాస వదులుతూ ముక్కు, మోకాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళాలి. తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళు ముందుకు చాపాలి. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ గాయత్రి ఛానల్ని. దయచేసి ప్రాక్టీస్ చేయండి, దీని లాభాలని పొందండి. చివరిగా అనంతాసనం చేద్దాము. ఈ ఆసనంలో శ్వాస తీసుకుంటూ కాలు పైకి లేపాలి, శ్వాస వదులుతూ కిందికి. ప్రతి క్రియలో కూడా మనం చేసే ఆసనాల్లో కాళ్ళల్లో ఉన్న నరాలని బాగా లాగుతున్నాము. 7-8 సార్లు మనం శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందికి. తర్వాత చివరిగా అనంతాసనంలో
చేతి ద్వారా పాదాన్ని పూర్తిగా పట్టుకోండి. చివరగా వేలును పట్టుకుంటూ శ్వాస వదులుతూ కిందకి. ఇదే రకంగా ఇంకో వైపు కూడా ఎడమ కాలుతో కూడా చేయాలి. సో మీకు ఈ ఆసనాలన్నీ కూడా నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ట్రై చేయండి. తర్వాత మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. మీరు లక్ష్మీ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలుస్తూ నమస్కారం.